ప్రజలకిచ్చిన హామీలను సర్కార్ అమలు చేయాలన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ వరంగల్ జిల్లాకు పోయిన ఉత్తమ్ అక్కడ రాజీవ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికలకు ముందు రైతుల్ని ఆదుకుంటామని చెప్పిన పాలకులు అటెన్కా ముచ్చటే మర్చిపోయారన్నారు. మాట తప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద జనంలోకి వెళ్తామన్నారు ఉత్తమ్. సంగారెడ్డిలో 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకి తెలంగాణ ప్రజా గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, టిఆర్ఎస్ బీజేపీ పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. మోసపూరిత మాటలు కేవలం ప్రచారానికే పరిమితం అనే విషయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రజా గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు, భావి భారత ప్రధాని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఆ సభకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయాభిలాషులు, అదేవిధంగా తెలంగాణ సమాజం మేలు కోరే పౌరులందరూ కూడా ఈ ప్రజాగర్జనకి హాజరై ఈ టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల మీద నిరసన తెలియజేయాలని చెప్పి